అశ్లీల ప్రాంక్ వీడియోలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సతీష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై ఓ సందేశంతో ఉన్న బ్యానర్ తో తిరుగుతూ ప్రజలకు సతీష్ అవగాహన కల్పిస్తున్నాడు. ప్రాంక్ వల్కర్ వీడియోస్ వల్ల పిల్లలు చెడిపోతున్నారని ఫేస్బుక్ యూట్యూబ్ లలో ప్రాంక్ అశ్లీల వీడియోలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నాడు. ఉప్పల్ బాలు స్వాతి నాయుడు ప్రాంక్ పోరీలు దివ్య శ్రీకాంత్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో అశ్లీల వల్గర్ ప్రాంక్ వీడియోలను వెంటనే తొలగించాలని సైబర్ క్రైమ్ పోలీసులకు సతీష్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ నేను నాది సూర్యాపేట నుంచి వచ్చిన. ఏందంటే ఈ ఫేస్బుక్ యూట్యూబ్లలో ఎక్కువ వల్గర్ ప్రాంక్లు వస్తున్నాయి. దీనివల్ల పిల్లల మీద ప్రభావం పడే ఛాన్సులు గలవు. అట్లా అదేవిధంగా యువత చెడిపోయే ఛాన్సులు గలవు. ఎక్కడ చూసినా సరే రోడ్ల మీద గిట్ట కాలేజ్ అమ్మాయిలు పోయేటప్పుడు వాళ్ళ మధ్యలో దూరడం, వాళ్ళు ఏ విధంగా బెదిరించడం, తర్వాత ఫ్రాంక్ అని చూపించడం, పొదల మధ్యలో పెట్టడం, కెమెరాలు కార్లలో పెట్టడం, ఇట్లా వల్గర్ శాస్త్రులు చేస్తారు. అదేవిధంగా వీళ్ళు ఇంకా చాలా వల్గర్ ఫ్రాంకులు చేసి సమాజాన్ని పాడు చేసే ఛాన్సులు ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ గిట్ట యాక్షన్ తీసుకొని ఈ క్రైమ్ పోలీసులు గిట్ట యాక్షన్ తీసుకుంటే మంచిగుంటుంది. లేదు, ఫేస్బుక్ ఓపెన్ చేసిన చాలామంది నేను ప్రచారం చేస్తున్నా. ఆ రోజు నుంచి విజయవాడ మన హైదరాబాద్ సిటీలో ప్రచారం చేస్తున్నా. మైత్రివరం తెలుసునారులో ఓయూ యూనివర్సిటీ చాలామంది గిట్ట నాకు నాతోటి పబ్లిక్ చెప్తున్నారు వల్గర్ ఎక్కువైపోయింది, ఫేస్బుక్లో వల్గర్ ఎక్కువైపోయింది, ఈ వల్గర్ ఫ్రాంకులు ఎక్కువైపోయినాయని చెప్తున్నారు చాలామంది. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో సార్? ఈ ఫ్రాంకులు ఈ వల్గర్ ఎక్కువైపోయింది. ఫేస్బుక్ ఓపెన్ చేసి వల్గర్ ఫ్రాంకులు వస్తున్నాయి, యూట్యూబ్ ఓపెన్ చేసి వల్గర్ ఫ్రాంకులు వస్తున్నాయి. అట్లా ప్రచారం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ప్రచారం వల్గర్ ఎక్కువైపోయిందని, సమాజం పాడైపోద్దని నా ఒక బాధ్యత గల పోరుడిగా నేను పోరాడుతున్నా. ఫోన్ మనం సోషల్ మీడియా తీస్తే ఇవే వస్తున్నాయి ఎక్కువ, 40-50% ఇవే వస్తున్నాయి. చెప్పండి. ఇలాంటి బ్యానర్లు ఉస్మాన్ యూనివర్సిటీ కాడ, మైత్రివనము, దిల్సునగర్ దగ్గర చాలా చోట్ల పెట్టిన. నేను ఇదివరకు గిట్ట ఆటో ఛార్జీల మీద డీజీపీ ఆఫీస్ పోవడం జరిగింది, TV9 ఆఫీస్ కాడ గిట్ట పెట్టడం జరిగింది. ఇట్లా రకరకాల సమస్యల మీద పోరాడుతుంటా. ఓ రోడ్డు ప్రమాదంలో 10 మంది చచ్చిపోతే వాళ్ళకు డొనేషన్స్ అడిగితే 50,000 రూపాయల డొనేషన్లు వచ్చినాయి దేవరకొండ రోడ్డు ప్రమాదంలో. ఏంటంటే ప్రజలు ఈ లాయర్లు ఈ సైబర్ క్రైమ్ గిట్ట యాక్షన్ తీసుకుంటే వాళ్ళని నిషేధించవచ్చు. స్వాతి నాయుడు, ఫ్రాంక్ పూరిల్ దివ్య, శ్రీకాంత్ రెడ్డి, ఉప్పల్ బాలు, ఇంకా చాలా మంది ఉన్నారు, హైదరాబాద్ పూరి, ఇంకా చాలా మంది, డాన్సర్ తేజ, ఇంకా చాలా మంది, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఫ్రాంకులు చేస్తారు డబ్బుల కోసం. ఫేస్బుక్ యూట్యూబ్లో పెడితే డబ్బులు వస్తాయి, ఇన్కమ్ వస్తుందంట, రెవెన్యూ వస్తుందంట. దానికోసం వీళ్ళు చాలా వల్గర్గా చేస్తారు. నలుగురు కూర్చోవడం, వాటర్ బాటిల్ ఇలా వేయడం, ఇట్లా ఇంకా చాలా వల్గారిటీ ఇంకా ఉంది. మొత్తంగా మీరు పోలీసులను ఏం రిక్వెస్ట్? వీళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటే వీళ్ళు బ్యాన్ అవుతారు. వీళ్ళు పబ్లిక్ కూడా చాలా మంది నాతోటి చెప్తున్నారు వల్గర్ ఎక్కువైపోయిందని. నిన్న సారు కేసు బుక్ చేసారు, మీరు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తీసుకుంటాం, కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే ఇంకా వల్గర్ పెరిగిపోతుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా వల్గారిటీకి వెళ్ళిపోతుంది.